Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. That is Jagan Anipinchukunnaraga, Teekappulo Tupanuga, Udyogala Udyamam. AP Prabhutvam Nunchi Mantrula Committee, Udyoga Sanghala Netala Madhya, Ettakelaku, Oppandam Kudurindi. Udyoga Sanghala Netalu, Tama Samme Notice Nu Upasamharinchukunnayi. సుదీర్ఘంగా జరిగిన చర్చల ఫలితంగా స్టీరింగ్ కమిటీ నేతలు కొంత వెనక్కి తగ్గగా ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపైన సానుకూలంగా స్పందించింది. రెండు వైపుల నుంచి ఒప్పంద అంశాలపైన మంత్రులు స్టీరింగ్ కమిటీ నేతలు సంతకాలు చేశారు. సమావేశం మినిట్స్ ప్రకారం ప్రత్యేక జీవో ద్వారా త్వరలో పీఆర్సీ నివేదిక విడుదల గతంలో ప్రకటించిన విధంగా ఫిట్మెంట్ 23% కొనసాగింపుగా నిర్ణయించారు. 50,000 లోపు జనాభా ఉంటే 11,000 సీలింగ్తో 10% హెచ్ఆర్ఏకు అంగీకారం కుదిరింది. 50,000 నుంచి 2,00,000 జనాభా ఉంటే 13,000 సీలింగ్తో 12% హెచ్ఆర్ఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 2,00,000 నుంచి 50,00,000 జనాభా ఉంటే 17,000 సీలింగ్తో 16% హెచ్ఆర్ఏ చెల్లించేలా ఒప్పందంపైన సంతకాలు చేశారు. 13 జిల్లా కేంద్రాలకు ఇదే స్లాబ్ వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలుపుతామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. సీఎం జగన్ సూచనల మేరకు మంత్రివర్గ ఉపసంఘం 2 రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపింది. చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు టెలిఫోన్లో సీఎంకు వివరిస్తూ ఆయన సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు పూర్తయ్యాక మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎంకు ఫోన్లో వివరించగా ఆయన ఆమోదించారు. అందులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగుల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 నుండి 74 ఏళ్ల వారికి 7%, 75 నుండి 79 ఏళ్ల వారికి 12% చెల్లించాలా నిర్ణయం జరిగింది. 2022 జనవరి నుంచి గ్రాట్యుటీ అమలు, మధ్యంతర భృతి రికవరీ ఉపసంహరణకు అంగీకారం కుదిరింది. వేతన సవరణ పరిస్థితి 5 ఏళ్లే. అంత్యక్రియల ఖర్చు 25,000 కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపునకు అంగీకారం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీవో విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. సిపిఎస్ను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు 2022 మార్చి 31 నాటికి రోడ్ మ్యాప్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు, ఎన్ఎంఆర్ ఉద్యోగుల అంశంపై ఇందులోనే పరిశీలన ఉంటుందని స్పష్టం చేసింది. మెడికల్ రియంబర్స్మెంట్ ఎక్స్టెన్షన్కు సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని హామీ దక్కింది. ఇక 2022 జూన్ 30 లోపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేసి అప్పటి నుంచి స్కేల్స్ వర్తింపు అమలు చేస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన చేశారు. ఉద్యోగులు ఆశించిన మేర పీఆర్సీ లేకపోవడం వల్ల వారిలో ఉన్న ఆవేదన, అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పుకొచ్చారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకోలేని విధంగా దెబ్బతిందన్నారు. అందుకే అనుకున్న మేరకు ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ ఇవ్వలేకపోయారని చెప్పారు. వారికింకా మేలు చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి నెలకొందని వివరించారు. ఎంతవరకు చేయాలో అంతవరకు పీఆర్సీ ఇచ్చారన్నారు. ఆందోళనల సందర్భంగా కొందరు ఉద్యోగులు ఇబ్బందికరంగా మాట్లాడినా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించిందని చెప్పారు. త్వరగా సమస్య పరిష్కారం అవడానికి చర్చలే దోహదం చేశాయని సజ్జల పేర్కొన్నారు.